క్వార్టర్లో. రైట్. ఈరోజు తొగుట మండలంలో తొగుటలో చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నుంచి బీజేపీ నుండి వివిధ పార్టీల నుండి చేరికలు జరిగినాయి. ఒకటే మేమందరం అనుకునేది ఒకటే, అన్నను భారీ మెజారిటీతోని అసెంబ్లీకి పంపించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి మేమున్నామంటూ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్న అన్యాయాలన్నీ అందరికీ తెలుసు. ఎల్ఆర్ఎస్ పేరేటా వీళ్ళు చేసే దందాలన్నీ తెలుసు. జనాలకు ఏంది 3 ఎకరాలు అన్నారు, అది 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్ని మోసాలు, ఒకటి కాదు అడుగు అడుగున అన్ని అబద్ధపు హామీలు, ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ఇవాళన్నీ ఓట్లు దండుకొని అధికార పార్టీ గెలిచిన పార్టీలో వాళ్ళని కూడా మిగతా వాళ్ళని కూడా తీసుకొని ఇన్న పార్టీలకి నాకు 100 అయినాయి 100 అయినాయి 100 అయినాయి 100 కాదు నీ బొందని పెట్టే ఇవాళ దినం వచ్చింది. ఇవాళ భారీ మెజారిటీతోని ఖచ్చితంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని మేము అసెంబ్లీకి పంపబోతున్నాం. మేమందరం కూడా వచ్చి రాష్ట్ర నాయకత్వం అంతా వచ్చి కూడా మేము ఇక్కడనే పనిచేస్తున్నాము. ఇది మాత్రం పెద్ద వీళ్ళకి మాత్రం టీఆర్ఎస్ అధికార పార్టీకి మాత్రం ఇది ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది. దుబ్బాక ప్రజలు చాలా చైతన్యవంతులు వీళ్ళు. ఒకప్పుడు వాళ్ళే చెప్తున్నారు, మేము ప్రచారంకి వెళ్తే ఇంటింటికి వెళ్తే కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఆయన కట్టిన చెక్ డ్యామ్లే, పెద్ద మనిషి కూడెల్లి వాగుకు చేసిండు, వీళ్ళు తట్టాడు మట్టి పోయలేదు వీళ్ళు. ఒకటే వాళ్ళే చెప్తున్నారు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, మేమే మిమ్మల్ని అడుక్కుంటాం ఓట్లు, మీరు మమ్మల్ని అడగద్దమ్మా, మేము ఖచ్చితంగా ఓట్లు వేస్తాం మీకు అని చెప్పేసి ఇలా ఏ ఇంటికి పోయినా కూడా ఏ గడప తట్టినా కూడా అదే చెప్తున్నారు. అప్పుడు కట్టిన చెక్ డ్యామ్లే, అప్పుడు తవ్విన కాలువలే, అప్పుడు కట్టిన ఈ కళ్యాణ మండపాలే, పిల్లలకు అప్పటి హాస్టల్సే, మనం ఏ ఊరికి పోయినా కూడా సంక్షేమ హాస్టల్స్ చూస్తున్నాం. ఇవాళ ఇవాళన్నీ కూడా అభివృద్ధి అంటే కూడా మారు పేరు చెరుకు ముత్యం రెడ్డి గారు అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళ తనయుడు మన ముందుకు వచ్చిండు. దయచేసి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా మాకు ఇక్కడ బాధ్యత ఇవ్వలేదు అది ఇదని ఓకే ఒక టైంలో మనం మర్చిపోయి ఉండొచ్చు, సమయం తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కూడా మీకు స్వచ్ఛందంగా వచ్చి మా ప్రచారంలో పాలు పంచుకొని ఇవాళ మనకు సీనన్నకు మేమందరం ఉన్నాము అని చెప్పి వెన్నుదన్నుగా ఉంటే ఆ బలం మామూలుగా ఉండదు. ఖచ్చితంగా భారీ మెజారిటీతోని అన్నం పంపిస్తాము. ఇంకొక మాట, నిన్న హరీష్ రావు గారు ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నారు, చెరుకు ముత్యం రెడ్డి గారికి మేమే 1.5 కోట్ల ఇచ్చి మేము హాస్పిటల్కు ట్రీట్మెంట్ ఇప్పించినామని. అరే గుర్తు తెచ్చుకోండిరా మీరు టీఆర్ఎస్ నాయకులారా, ఎంత సిగ్గుచేట అనుకోండి మీరందరూ కూడా. అంటే మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, అంటే 4 సార్లు ఎమ్మెల్యే ఉండి ఒకసారి మంత్రిగా చేసి జీవితం అంతా కూడా ఆయన సర్పంచ్గా వివిధ స్థాయిలలో ఆయన రాజకీయం చేసి కూడా పెద్ద ఆయన, కనీసం తన ట్రీట్మెంట్ కూడా పెట్టుకొని అంటే పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడంటే ఎంత బ్యూటిఫుల్ రాజకీయాలు అవి మీరు తెలుసుకోండి. ఇలా ఒక్క కార్పొరేటర్ అయినా సరే టీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు, ఏం ఏడు నుంచి వచ్చినాయి అన్ని డబ్బులు, కూటి గతిలేని వాళ్ళు ఇవాళ మీరు పక్క జిల్లాల నుంచి వచ్చి, చెప్పులు గతిలేని వాళ్ళు కూడా ఇవాళ మీరు వచ్చి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. రాజకీయం అంటే ఇక్కడ జరిగింది, మంచి రాజకీయం చూపించిండు, ఇంకా ముందు కూడా అట్లాంటి నాయకులు పుట్టరు పుట్టబోరు. ఖచ్చితంగా మీరు బురద జల్లే ప్రయత్నం మానుకోండి, మీరు ఎంత అట్లాంటివి చేసినా కూడా మీ మీదకే వస్తుంది అది, అది మీ ఇంట్లో నుంచి ఇవ్వలేదు. ఫండ్ ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే ఇస్తారు. ఎస్ ప్రతి పౌరుడిగా అది హక్కు, ఒక మాజీ మంత్రిగా ఆయన హక్కు అది, మీరేం చేయించలేదు. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి. ప్లస్ మీరు అంటున్నారు ఆ ఆడ మనిషి ఏడుస్తుంది అడుగుతుంది ఓట్లని, ఇక్కడ ఆడ మనిషి మగ మనిషి కాదు, ఇక్కడ కూడా అమ్మ పెద్దమ్మ, మా పెద్దమ్మ కూడా పెద్దబాపును కోల్పోయి ఉన్నది. ఖచ్చితంగా మీరు మాత్రం ఎక్కడ కూడా పక్క చూపులు చూడకుండా ఈ ఒక్కసారి భారీ మెజారిటీ ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తాం. 2014 తర్వాత ఇక్కడంతా అభివృద్ధి కుంటుపడ్డది. దయచేసి అమ్మలు అక్కలు అన్నలు సోదరులు అందరూ కూడా సీనన్నకు వెన్నుదన్నుగుండి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపాల్సిందిగా మేము కోరుతున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.